ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, శని వక్రత్యాగము నవంబర్ 16వ తేదీ నుంచి 4.5 నెలల పాటు వక్రత్యాగంలో కుంభంలో ఉంటాడు. అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు, రిట్రోగ్రేషన్ అంటారు. అంటే ఆయన వెనక్కి తిరగడు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి తిరిగేటువంటి విషయం కానివ్వండి, సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి పొజిషన్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళినట్టుగా సర్క్యులేషన్లో అలా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించినప్పుడు ఆ ఫలితాలు కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ వక్రగతి పోయింది, స్ట్రైట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఇలా ఉన్నప్పుడు ప్రతి గ్రహము కూడా తను తన స్వక్షేత్రంలో స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క భావము అంటే ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా శని భగవానుడు మనకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది, సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. వృషభ లగ్నము వృషభ రాశి. వృషభం వారికి మీకు ముఖ్యంగా దశమంలో శని సంచరిస్తున్నాడు. వృషభ లగ్నం నుంచి దశమ స్థానం, దశమంలో శని సంచరించేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఉద్యోగం ఉండదు, తీసేస్తాడు ఏమనుకుంటారు. కాదండి, ఉద్యోగం ఇస్తాడు, అక్కడ శ్రమ ఇవ్వాలిగా, ఉద్యోగరీత్యా శ్రమనిస్తాడు. అంటే ఒక ఉద్యోగం ఉంటూ ఒక మనిషి చేయాల్సిన ఉద్యోగం కాస్త ఇద్దరు మనుషులు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జాబ్లో మీ కొలీగ్స్ లీవ్ పెట్టేస్తారు, లేకపోతే మీ మీద భారం పడుతూ ఉంటుంది. ఆ యొక్క స్థితి మీకు పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. వ్యాపార మూలకంగా ధనాన్ని ఆర్జిద్దామనుకునేటువంటి వారికి మేషం కావచ్చు, వృషభం వారు కావచ్చు, వీళ్ళకి కొంతవరకు ధనయోగం ఇస్తాడు. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మీకు రుణము లభ్యమయ్యేలా చేస్తాడు శని భగవానుడు. ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయాల్లో పాజిటివ్గా ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శని తన నడుస్తున్నటువంటి నక్షత్రాలని, తనకి మిగతా గ్రహాలు ఈ 4.5 నెలల్లో ఉన్నటువంటి స్థితిని మనం కనుక చూసుకున్నట్లయితే, అయితే ఫస్ట్ మంత్ మాత్రం కాస్త కుజుడి దృష్టి ఉంది కాబట్టి కాస్త ఉద్యోగంలో విపరీతమైన స్ట్రెస్ ఇస్తాడండి, విపరీతమైన స్ట్రెస్ను కూడా ఇస్తాడు. అది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ అప్పులు ఇప్పిస్తాడు, అప్పులు క్లియర్ అయ్యేటువంటి యోగాన్ని కూడా ఇస్తున్నాడు ఇక్కడ. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే పార్ట్నర్షిప్, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశంలోని, ఏదో పెద్ద లాభం వచ్చేస్తుంది తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి. ఎందుకు అంటే మీకు 5వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. సో మార్చ్ ఎండింగ్ వరకు మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, వివాహ సంబంధించిన విషయంలోని, సామాజికంగా ఏదైనా ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అటువంటి విషయాల్లో అక్కడ వెళ్ళి మాట్లాడేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటంటే, నవగ్రహాల్లో కేతువు, శని గ్రహాల దగ్గర కుజ, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లోని, డాక్యుమెంట్స్ విషయంలోని, ఈ పర్టికులర్గా ఈ శని ఇలా ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు శని సోమవారము, ఆది సోమవారాలు కాస్త జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, 5వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఇస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. చండీ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే శని భగవానుడు అని పేరు వినగానే అమ్మో శని. ఫస్ట్ ఆ అపోహ, ఆ కాన్సెప్ట్ మైండ్లోని తీసేసేయండి. శని అంటే ఎవరో కాదు, నవగ్రహాలు అంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచన విధానం నుంచి బుధుడు, మీ యొక్క మానసిక స్థితి పూర్వజన్మల్లో, పాస్ట్ లైఫ్లో మానసికంగా ఏం చేశారు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఎవరిని చాలా క్షోభకు గురి చేశారు, ఈజ్ మూన్, యువర్ మూన్. అంటే మీరు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి,
మరి రేపు పొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకుందాం, ఉదాహరణకి రేపు పొద్దున ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, మనం ఇన్ని రోజులు ఏం చదివామో దాన్ని బట్టి అక్కడ అలా రాయగలుగుతాం, దాని యొక్క రిజల్ట్ అలా వస్తుంది. ఓకే, అలాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశామో నవగ్రహాల పరంగా, అంటే ఉదాహరణకి రవి సంబంధం ఉంది, ఎవరికైనా మనం చక్కగా మర్యాద ఇచ్చాం, ఈ జన్మలో రవి బాగుంటాడు, మానసికంగా ఇబ్బంది పెట్టాము, చంద్రుడు బాగుంటాడు, వాక్కుతో లేదా మన బుద్ధితో మ్యానిపులేట్ చేసి అవతలవాడిని ఇబ్బంది పెట్టాము, బుధుడు ఇబ్బందికరంగా ఉంటాడు, బాగా చేసాం మనం, మన బుద్ధితో అవతలవాడికి సహాయం చేసాం, మన వాక్కుతో అవతలవాడికి మంచి ఇది చేసాం, బుధుడు బాగుంటాడు. మనము ఎప్పుడైతే ధార్మికంగా కాకుండా అధర్మంగా అవతలవాడిని ఇబ్బంది పెట్టేశాం, ధార్మికంగా వేరు అధర్మంగా వేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక అవతలవాడు ఏదో కేసు వేసాడు, మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీరు ధర్మంగా పోరాడడానికి మీరు అవతల వ్యక్తి మీద మళ్ళీ ఒక కేసు వేసో ఇంకోటి చేయడం ఇది ధర్మం. కానీ మీరు అధర్మంగా ఎప్పుడైతే చేస్తుంటారో అది ధార్మికమైనటువంటిది కాదు, అప్పుడు గురువు మీకు నెగిటివ్గా అవుతాడు. ఏది అధర్మంగా వెళ్ళినప్పుడు, ధర్మంగా వెళ్ళినప్పుడు గురువు మీకు పాజిటివ్గా అవుతాడు మీ జన్మ జాతకంలో. అలాగే సంతానం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో రవి గురువులు పాడయ్యాడంటే మీరు ఒక పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి బాధ్యత లేకుండా ఎలాగో వెళ్ళిపోయారు, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా శుక్రుడు అంటే వివాహము, శని అంటే మనకి కర్మ, రాహు అంటే మాయా లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటిది, కేతు అంటే మోక్ష సంబంధించిన, దైవ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన ఇట్లాంటివన్నీ తీసుకుంటాం, అమ్మమ్మ అన్న తాతయ్య. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ శనికి సంబంధించినటువంటి విషయంలో, మీ కర్మే శని అంటే ఎవరో కాదు, బయట ఎవరో శని అనుకోకండి, మీ కర్మే శని అంటే మీరు చేసినటువంటి కర్మే శని. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో మనం రాసాము, మార్క్స్ వచ్చాయి, మార్క్స్ ఎలా వచ్చాయి, మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత క్లియర్గా రాశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు పూర్వజన్మల్లో ఎలాంటి కర్మలు చేశారో దానికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇచ్చేవాడు శని. మీ కర్మనే అంటే మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయి, మీరు అసలు మీ బ్యాంకులో 100 రూపాయలు వేసి ఉంచారు, ఒక సంవత్సరం తర్వాత అదేంటండి లక్ష లేదండి అని ఏడుస్తారు ఎవరైనా, ఎడబడరుగా ఎందుకు అంటే బికాజ్ మీరు వేసింది 100 అక్కడ, మీరు ఎడబడాలని అర్థం లేదు. 100 రూపాయలు చెక్ ఇచ్చాను 100 రూపాయలు ఉన్నాయి అంటున్నాడు ఏంటని చెప్పి బాధపడాలని అర్థం లేదు. 100 రూపాయలే మీరు ఎలా డ్రా చేసుకోగలరో, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అంతే ఇస్తుంది. ఆ 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 100 రూపాయలు ఉన్నాయా, కోటి ఉందా, 100 కోట్లు ఉందా, 100,000 కోట్లు ఉన్నాయని చెప్పేదే శని, గుర్తుపెట్టుకోండి. అది మంచి కానీ బ్యాడ్ కానీ బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో ఏం పెట్టారు బ్యాంకులో. 12 అకౌంట్స్ అండి మనకు ఉండేవి, 12 భావాలు ఉంటాయి కదా, మీరు, మీ ధనము, మీ కుటుంబము, మీ యొక్క సిబ్లింగ్స్, సిబ్లింగ్స్ ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఆ అకౌంట్లు మీరు అట్లా తయారు చేసి పెట్టుకున్నారు, లేదా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన, లేనట్లయితే చక్కగా నేను బాగా చదువుకున్నానండి పోయిన జన్మలో ఎవరికో మీరు జ్ఞానం ఇచ్చారు, సింపుల్ థింగ్, అది శనిస్తాడు మీకు ఆ రూపంలో. కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, వ్యాపారకారకుడు కాబట్టి, లాభకారకుడు కాబట్టి, ఎంజాయ్మెంట్ కారకుడు కూడా ఆయనే శాస్త్రంలో. అంతేగాని ఎప్పుడు కూడా సాటర్న్ అనగానే శని భగవానుడు అనగానే గజ గజమునికి పోవడం, భయపడిపోవడం, అమ్మోజు ఎల్లు నడిచి వచ్చిందండి, ఇంకేముంది రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు, నేల నాకించేస్తాడు, సంఖ నాకిచ్చేస్తాడు, ఇవి కాదు మీరు అర్థం చేసుకోవాలి. శని అనగానే ఎంతసేపు థాట్స్ ఇవే వస్తాయి, ఇది కాదు. మనం పూర్వజన్మల్లో ఏం చేసాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం, అంటే ఎవరిదైనా దొంగతనంగా దోచుకున్నామా, ఎవరినైనా మనకు మంచి వర్క్ ఇచ్చినా సరే వాడిని మోసం చేసేసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తున్నామా, అందుకే జాబులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనం నటించాము, అవతలోడ పనిచ్చి నీకు శాలరీ ఇచ్చి, బాబు నా కంపెనీ కోసం నువ్వు పనిచేయ అన్నప్పుడు కూడా మనం నటించామంటే అయిపోయింది. ఎవడైనా ఒక మంచి నాణ్యత లేనటువంటి బిజినెస్ చేసి అవతల వాడిని మోసం చేస్తున్నామా, ఇవన్నీ కూడా శని భగవానుడు అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మంచి చెడు, మంచి చెడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శనిని చూసి భయపడడం కాదు, కర్మని అర్థం చేసుకోవాలి. కర్మ ఓకే, నేను ఈ కర్మ చేశాను, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పరిపక్వత వస్తుంది, ఈ కర్మని చాలా హ్యాపీగా అనుభవించగలుగుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎల్నాడు శని వచ్చింది, అర్ధాష్టమి శని వచ్చింది, అష్టమి శని వచ్చింది, శని వక్రత్యాగం అయిపోయింది లేదా స్ట్రైట్ అయిపోయాడు, దీన్ని మీరు భయపడడం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, ఓకే రైట్, నేను ఏ కర్మ చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, అమ్మవారిని పట్టుకోవాలి. మీరు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయే నమః చేసుకోవచ్చు, లేదా గోశాలకు వెళ్ళి బెల్లము తినిపించడం గోవులకి, నువ్వులు, తెల్ల నువ్వులు
నీలమునకు వస్త్రము దానంగా ఇవ్వడం. హోమాలకి యజ్ఞాలకి ఒక మంచి కార్యక్రమాలకి సేవ చేయడానికి ముసలి వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే కొంతమందికి చేతిలో కాళ్ళు తెగిబడిపోతుంటే అట్లాంటి వాళ్ళకి కావచ్చు, బీదల వాళ్ళకి కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మనస్ఫూర్తిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేయడం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు దానం ఇస్తున్నా సహాయం చేస్తున్నా హార్ట్ఫుల్గా చేయండి. మొక్కుబడిగా చేస్తే మీకు ఫలితం రాదు అంటారు, హార్ట్ఫుల్గా చేస్తేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఓకే ఆహా నాకు సైన్ వచ్చాడు అంటే నేను దీన్ని హార్ట్ఫుల్గా ఈ పని చేయాలి అనేటువంటి చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ మనకి ఏంటంటే కొన్ని కొన్ని మాసాలు ఉంటాయి, కార్తీక మాసం కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాల్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధనలు చేయడము ఇట్లాంటివన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.